173 ఎకరాలు అది 63 ఎకరాలు మీరు సిఆర్పో క్యాన్సిల్ చేసారు 2017లో. తర్వాత మీరే సిఆర్పీ పోయిండు, అది మీరే దాన్ని ఫైట్ చేస్తున్నారు. మీ వైపు నుంచి వస్తే చేస్తాం, దాన్ని అడిషనల్ కలెక్టర్ గారు బ్రీఫ్ చేస్తే దీని బదులు ఏమొస్తుందంటే ఇక్కడ రోడ్ మా ఈ పొజిషన్లోకి వచ్చేస్తాం, రోడ్కి వచ్చేస్తాం. దీని పోతే రోడ్ ఉంటుంది సార్, వచ్చేస్తుంది కదా ఆల్రెడీ. అదే సార్, ఎంఆర్ఓ గారే ఇచ్చారు సార్, అది రాంగ్ ఇచ్చారు. 2007లో అయింది, 2007లో అయింది సార్. 2007 13 ఏళ్ళు ఎప్పుడో దాన్ని లింక్ అనేది దేశ్ముఖ్ జిల్లా కలెక్టర్ గారు తోటి సమావేశాన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో కొన్ని అంశాల మీద ఈరోజు అంటే దాదాపు ఒక సంవత్సరం కాలం అయితే కరోనా కానివ్వండి, ఇంకా మిగతా విషయాలు కానివ్వండి, ఒక సంవత్సరం అయితే కుదరా పోయింది. మరి కలెక్టర్ గారి యొక్క ఈ సమావేశంలో ముఖ్య అంశాలు, ప్రధానమైన అంశాలు, కొన్ని అంశాలు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర కొంత రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే దాంట్లో ఒకటి మన దగ్గర బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఎందుకంటే మనకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు హైవే మీద ఎలాంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కేసులైనా, లేదా జహీరాబాద్ నుంచి బీదర్ నుంచి జహీరాబాద్ నుంచి పణించర్ వరకు ఎమర్జెన్సీ కేసులు ఏదైనా మన సంగారెడ్డి హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాయి. అదే కాకుండా ఇక్కడున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ బ్లడ్ బ్యాంక్ అనేది ఇక్కడ హెడ్ క్వార్టర్లో అవైలబుల్ లేదు. కాబట్టి
గతంలో బ్లడ్ బ్యాంక్ ఉండి ఈ జిల్లా విభజనలో అది సిద్ధిపేటకు వెళ్లిపోవడం జరిగింది మరి ఒక అదనంగా ఒక బ్లడ్ బ్యాంక్ ని రెడ్ క్రాస్ ద్వారా మరి సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వారు కూడా ఇమిడియట్లీ రికమెండ్ చేసి ఆ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన యొక్క ఏర్పాట్లు చేస్తామన్నారు ఎందుకంటే ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా హైదరాబాద్ పోయి తీసుకురావాలంటే సమయం సరిపోదు పేదవాడికి ఆర్థిక భారం అవుతది కాబట్టి బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ ద్వారా సంగారెడ్డిలో ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు వేగవంతం చేసి తొందరగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది రెండవది నేను గత ఎన్నికల్లో 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా అని చెప్పిన సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలు కంది కానివండి సంగారెడ్డి మండలు కంది మండలు కొండాపూర్ మండలు సంగారెడ్డి మన సదాశివపేట మండలతో పాటు సదాశివపేట మున్సిపాలిటీ అట్లాగే సంగారెడ్డి మున్సిపాలిటీ ఇక్కడ అసెంట్ భూములు ఉన్నాయి మంచి ధర ఇచ్చి రైతుల దగ్గర కొనడానికి కొంటే రైతులు ఇస్తారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని గవర్నమెంట్ కి రికమెండ్ చేయమని చెప్పి అడగడం జరిగింది నిధుల కోసం ఇది రెండోసారి నేను జిల్లా కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మొదటిసారి కూడా ఎమ్మెల్యే గెలవగానే మరి రిప్రజెంటేషన్ చేసినాను కాకపోతే అప్పుడు ఏమనుకున్నానంటే నేను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తుందేమో అనే ఒక ఆశ ఉండే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ 40,000 మందికి ఇళ్ల జాగాలు ఇప్పించొచ్చు అనే ఒక నమ్మకంతో నేను ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది కానీ నేను గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాకపోవడం బాధ కలిగింది అయినా మాట నిలబెట్టుకునే దాంట్లో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగైనా సరే నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసిన ఈ రోజు కూడా జిల్లా కలెక్టర్ గారి కోరడం జరిగింది దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి లెటర్ రాసి నిధులు అడగండి అనే మాట చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా గవర్నమెంట్కి రికమెండ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది అదే కాకుండా మూడో అంశము సదాశివపేట పట్టణంలో 2013 సంవత్సరంలో 5,000 మందికి సదాశివపేట పట్టణానికి సంబంధించి రేజింతలు కానివ్వండి సిద్ధాపూర్ కానివ్వండి పట్టణ దాదాపు 5,000 మందికి సిద్ధాపూర్ అనే విలేజ్ గ్రామంలో రైతుల ద్వారా ప్రభుత్వంతో రైతుల ద్వారా డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి మరి రైతు అందులో 5,000 ఇండ్ల పట్టాల సర్టిఫికెట్ నేను ఇవ్వడం జరిగింది కానీ ఎన్నికలు వచ్చినాయి నేను ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జా ఆపేయడం జరిగింది దాని విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారికి కోరాను మరి 5,000 మంది కబ్జా ఇవ్వండి సార్ పట్టా సర్టిఫికెట్ ఆల్రెడీ ఇచ్చాము అనే మాట చెప్పడం జరిగింది ఒకసారి ప్రభుత్వం పాలసీలు చూసుకొని వారు కూడా త్వరలో ఒక అంచనాకు వచ్చి మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మూడవది అలియాబాదులో ఈ కొండాపూర్తో పాటు సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన కొందరికి 3,000 మందికి అక్కడ ఇళ్ల పట్టా జాగాలు ఇవ్వడం జరిగింది అది కూడా కబ్జా గురించి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది అట్లాగే అకోలా నాందోడ్ సంబంధ నాందేడ్ సంబంధించిన ఈ మరి గుడితాండ మామిడిపల్లి గుడితాండ ఎంఎన్ఆర్ నుంచి 200 వీట్ల యొక్క రోడ్డు వేయడం జరుగుతుంది అందులో బంజారాకు సంబంధించిన ఈ గుడితాండ వాళ్ళ 27 ఇళ్ళు పోతున్నాయి వాళ్ళకి నష్టపరిహారం ఎక్కువ ఇప్పించాలి వాళ్ళ ప్లాట్లు ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ గారిని ఆ గ్రామ సర్పంచ్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా వారు కూడా మరి గవర్నమెంట్కి రాస్తా దాని పర్మిషన్కి అది కూడా నేను
समय दीकोनी न्याय जगेट चूस्ता अने वो चपड़ जी मुख्य अंशाली ఈ 40,000 ఇళ్ల స్థలాలు అంతమొద నేను ఇచ్చిన 8,000 ఇళ్ల స్థలాలు ఈ అకౌల రోడ్ లో బంజారాలకు నష్టపోతున్న విషయము ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేయడం ఈ రిప్రజెంటేషన్లు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా ఆ ఏర్పాటు చేస్తాము అనే మాట వారు మాట ఇవ్వడం జరిగింది ఇది ఒక ఈ నియోజకవర్గ శాసన సభ్యునిగా మరి నా ప్రభుత్వం ఉంటే నేను ఆదేశాలు ఇచ్చి చేయించేవాని అపోజిషన్ లో ఉన్నా కాబట్టి నేను మరి కంసకం అడుగుతున్నా అడగగలుగుతున్నా కొట్లాడగలుగుతున్నా కొద్దిగా నిలదీయగలుగుతున్నా ఏదో ఒకటి ప్రజల పక్షాన నా యొక్క కార్యచరణ కార్యక్రమాన్ని కొనసాగుతుంది దీనితో పాటు సదాశివపేట పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కట్టిరు అది పాత పట్టణానికి 3 కిలోమీటర్ల దూరం అవుతుంది మరి ఆ హాస్పిటల్ పోవాలంటే సదాశివపేట్ టౌన్ పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే పోనురాను 25 రూపాయల ఆటో కిరాయి అవుతుంది కాబట్టి కలెక్టర్ గారికి చెప్పడం ఏందంటే ఓకే కొత్త కలెక్టర్ బిల్డింగ్ కట్టి అక్కడ ఉండాల్సిన స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఒక సబ్ హాస్పిటల్ సంబంధించిన ఒక సెక్షన్ ఇక్కడ పాత పట్టణంలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటది అని జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆ ఏర్పాటు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతది చెప్పడం జరుగుతది అన్నమాట తెలియడం జరిగింది ఏది ఏమైనా సంగారెడ్డి నియోజక ప్రజలందరూ కూడా మరి ఈ రోజు మొదలు పెట్టాను దీని మీద నిరంతరము నా రిప్రజెంటేషన్లు నా పోరాటాలు నా కార్యచరణలు నా కార్యక్రమాలు ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటాయి స్టెప్ బై స్టెప్ అందరి అధికారులతోటి మండల స్థాయిలో గాని మున్సిపాలిటీ స్థాయిలో గాని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గాని లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని లేదా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గాని ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతోటి మరి ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలుపెట్టే కార్యక్రమాన్ని మళ్ళీ రేపటి నుంచి కూడా నిరంతరము కొంత ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రివ్యూలు పెట్టి నిధులకు నిధుల మీద ప్రభుత్వం నుంచి ఏ రకంగా రాబట్టాలి ఏ రకంగా ప్రజలకు మేలు జరగాలి డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి విషయంలో అనే విషయంలో మరి నా యొక్క ప్రయత్నము మరి మొదలు పెట్టడం జరిగిందనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు 2 మున్సిపాలిటీ యావత్ ప్రజానికానికి నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది మీ అందరూ కూడా తెలుసు నేను గత 10 ఏళ్ల కాలంలో నేను చేయింది ఏమీ లేదు అన్ని ఎన్నో చేసినాను కానీ ప్రభుత్వం రాక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను కమ్సకమ్ నేను అపోజిషన్లో ఉండి కొట్లాడనికన్నా ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు కాబట్టి ఈ రకంగానైనా సరే మీ సమస్యల మీద నేను ఎప్పటికప్పుడు మరి అసెంబ్లీలో గాని మీడియాలో గాని లేదా ప్రజా ఉద్యమాల ద్వారా గాని ఏదో రూపంలో ప్రజా సమస్యలను సంగారెడ్డి నియోజకవర్గాన్ని ప్రజా సమస్యల ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే రీతిలో మరి నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి తప్పకుండా ఒక రోజు కాకపోతే ఒక రోజు తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు అన్ని హామీల మీద చెప్పిన మాట మీద నిలబడి చేయాల్సిన పనుల మీద ప్రయత్నం చేస్తూ అన్ని హామీలు నిలబెట్టుకునే టైం సమయము వెనక ముందు అయినప్పటికీ కూడా అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.